అందుకనే ముందు ఈ ఛానల్ జగన్మోహన్ రెడ్డి దాడి నుంచి తప్పించుకోవడానికి లైక్ కామెంట్ షేర్ చేయండి అని నేను అడిగిన వెంటనే వేలల్లో చేస్తున్నారు. మీ అందరు కూడా ఛానల్ నిలబెడుతున్నారు, మనం చెప్పే మాటలు 10 మందికి చేరే విధంగా సహాయపడుతున్నారు. ఖచ్చితంగా లైక్ కామెంట్ షేర్ అనేది చేసి పారేయండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళే ముందు, లైవ్లోకి మన వాళ్ళు వచ్చే ముందు కొన్ని టాపిక్స్ ఉన్నాయండి, ఆ టాపిక్స్ మాట్లాడదాం. తర్వాత ఈ గుట్కా నాని గుట్కాగాడు ఏమన్నాడో ఆడి భాషలో వాడికి సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇతను అందరూ కరకట్ట కమలసన్ అంటారు. కరకట్ట కమలసన్ స్వాతిముత్యంలో కమలసన్లాగా యాక్టింగ్, అప్పటికప్పుడు చేలోకి వెళ్ళిపోయినట్టు చేలో వ్యవసాయం చేస్తున్నట్టు యాక్టింగ్, పాలు పితికేస్తున్నట్టు యాక్టింగ్, బాబా 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 అలా మామూలు యాక్టింగ్ చేయడు మనోడు. మొన్న 2 నెలల క్రితం చిచ్చి వైసీపీలో నేను ఉండలేను, నాకు సీట్ ఎత్తలేదు, బొక్క ఎత్తలేదు, కాబట్టి నేను ఈ పార్టీలో ఉన్నాను రా బాబు అని తిట్టినట్టు విమర్శించినట్టు రకరకాల యాక్టింగ్ చేసాడండి. అబ్బా అబ్బా, అందరూ రియల్ యాక్టర్లు రా బాబు, మీరు రియల్ యాక్టర్లు. అలాగే సినిమాలో యాక్షన్ చెప్తేనే యాక్ట్ చేయగలరు కమలసన్, ఇక అయితే కరకట్ కమలసన్ డైరెక్ట్గా యాక్ట్ చేస్తాడు. అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వైసీపీలో. మన బూతులు తిట్టారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని వాడు అమ్ముడిపోయినాడు, వీడు అమ్ముడిపోయిన కుక్క, ఈడు ఆ పార్టీకి అమ్ముడిపోయాడు, ఈ పార్టీకి అమ్ముడిపోయాడు అని వైసీపీలో తెలుసు కదా వాళ్ళ భాష ఎలా ఉంటుందో. వేపచ్చగా తిట్టారండి. తిడితే మనోడేం తక్కువ కాదు, మనోడు కూడా బయటికి వెళ్ళి మీరే దొంగ నా కొడుకులరా, వైసీపీలో తెగదోచేశారు మీరు, అది ఇదని మనోడు చేసే మనోడు చేశాడు. మరి ఏమైంది 2 నెలల్లో మనోడు జ్ఞానోదయం, మళ్ళీ వచ్చి వైసీపీలో చేరాడంట. రావటానికి అతనికి సిగ్గులేదు, చేర్చుకోవడానికి జగన్ కన్నా సిగ్గులేదు ఏంటండి. అరే రేరే, సిగ్గులేదా లేక దిక్కులేదా? ఇంకో క్యాండిడేట్ ఎక్కడ మంగళగిరిలో, లేకపోతే ఇక నాయకులు ఎవరు కొత్త వాళ్ళు చేరట్లేదు కాబట్టి మరి మన ఓ పక్కన టీడీపీలో తెగ జాయిన్ అయిపోతున్నారు జనాలు వెళ్ళి, మరో పక్కన జనసేనలో తెగ జాయిన్ అయిపోతున్నారు, మనకు చూస్తే ఎవడ జాయిన్ అవ్వట్లేదు, అందుకని మన వాళ్ళే బయటికి వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేసి మరి మళ్ళీ వచ్చి మీరే జాయిన్ అవ్వండి అన్నాడు ఏంటి జగన్ అన్న. ఎంత కర్మ వచ్చిందిరా మీకు, మళ్ళీ కొత్తగా జాయినింగ్ అంటే ఇప్పుడు పెళ్ళాన్ని విడాకులు ఇచ్చేసి మళ్ళీ ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నట్టు అనమాట అండి. ఏం బతుకురు ఇది, ఇదిగో బతికే చిచ్చి. సిగ్గు ఎగ్గు లేకుండా చక్కటి చిరునవ్వుతో, చక్కటి కాదండి చిక్కటి చిరునవ్వుతో అన్న వాళ్ళు జాయిన్ చేసుకున్నాడట. అయితే నాకు ఒక డౌట్ వచ్చిందండి, ఇప్పుడు మనోడు నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను అనగానే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పొలోమన మనోడి దగ్గరికి వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే ఆ పార్టీలో జాయిన్ అయినట్టు జాయిన్ అయ్యి ఏ తెలుగుదేశంలోనూ జనసేనలోనూ కొద్ది రోజులు ఉన్నట్టుండి లేదు ఇక్కడ నన్ను అవమానించారు, లేకపోతే నన్ను డబ్బులు అడిగారు, నన్ను 100 కోట్లు ఇమ్మన్నాడు చంద్రబాబు నాయుడు, లేదా పవన్ కళ్యాణ్ 100 కోట్లు ఇమ్మన్నాడు, బాబో ఈ పార్టీలు చాలా ఘోరంగా ఉన్నాయి అని గుడ్డ కాల్చి వాళ్ళ మొఖం మీద బయటకు వద్దాం అనుకున్నట్టున్నాడండి. వీళ్ళిద్దరు కలిపి ప్లాన్ చేశారేమో అనుకుంటున్నాను నేను. జగన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇద్దరు కూర్చుని రాకీ రాకీ నువ్వు బయటికి వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేసి పై వెళ్ళి అందులోకి దూరేసి వాళ్ళలో కొన్ని రోజులు ఉన్నట్టుండి నన్ను ఇక్కడ డబ్బులు అడిగారను, లేకపోతే రెడ్లు తక్కువగా చూశారను, లేకపోతే మరోటి ఏదో పెద్ద బ్లేమ్ వేసేసి నువ్వు బయటకు వచ్చాయి, మళ్ళీ మన దాంట్లో జాయిన్ అయిపోతుంది కానీ అప్పుడు జనాలు ఎర్రోళ్ళు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న జనాలు అందరూ ఎరుగురులు, నువ్వు ఏది చెప్తే అది నమ్మేస్తారు, 2 నెలల్లో నువ్వు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే అరే 2 నెలలు వచ్చేసాడు జగన్ పార్టీయే మంచిదిలా ఉంది, ఆ పార్టీలో నిలబడలేకపోయాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అని ఆ పార్టీని బ్యాట్ అనుకుంటారు అనే ప్లాన్ కూడా అయి ఉండొచ్చు. కానీ టీడీపీ జనసేన దేకను కూడా దేకలేదు. ఓరి నీ కరకట కమలాసన్ నీ యాక్టింగ్లని మాకు తెలుసురా, నువ్వు బయటకు వస్తే అంత లోపల ఉంటే అంత నీ వల్ల ఊడిదేటి అతికేదేటి ఓకలో ఏకలాటోడివి నీ దగ్గరికి మేమెందుకు వస్తావరని థూ అన్నారు చేదేనా అమ్మ అనేటప్పటికీ మనోడు ఏం చేయాలి తెలియక అన్న వాళ్ళిద్దరూ రావట్లేదు టీడీపీ జనసేన మన దగ్గరికి, పోనీ షర్మిల పార్టీలో కానీ వీళ్ళు ఆ పార్టీ కన్నా బొక్కెడతాను అన్నట్టున్నాడు. సరే పోన్లేరా చచ్చినోడి పిల్లకి వచ్చిందే కట్నం, సరే పోనీ షర్మిల పార్టీలో కానీ వీళ్ళు అని ఆయన పంపిస్తే అక్కడ 2 నెలలు కాపురం చేసి మనోడు ఆ పార్టీలో బెబ్బా షర్మిలమ్మ నీ ఎంత షర్మిలమ్మ అలాగే ఇలాగని చెప్పి మళ్ళీ బయటకు వచ్చాడు. ఈ ప్లానింగ్ టీడీపీ జనసేన మీద వేసి ఉంటారనుకుంటున్నాను నేను. టీడీపీ జనసేనని బ్యాట్ చేయడానికి నువ్వు వెళ్ళట్టు వెళ్ళి అందులో వాళ్ళు బ్యాట్ చేసి వచ్చారా అని చెప్పి ఉంటాడు అన్న. లేదా మన పార్టీలో జాయినింగ్లు ఉండలేదు రా అబ్బాయిలు,
ఎవరన్నా సరే వైసీపీకి రాజీనామా చేసి బయటికి పోయి మళ్ళీ కొత్తగా మీరే జాయిన్ అవ్వండిరా అనే ఆఫర్ అన్న అయి ఉంటుంది. కానీ కనీసం సిగ్గుండాలి కదండి, ఇంత ఆవగింజంత బయటికి పోవడానికి సిగ్గుండాలి, మళ్ళీ లోపలికి వచ్చి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సిగ్గుండాలి. అటు బయట పోయిన తర్వాత తిట్టి మళ్ళీ అటు రాగానే హీ హీ అని పళ్ళికిలించుకుంటూ అతన్ని జాయిన్ చేసుకున్నా మా జగన్ బ్రో కన్నా సిగ్గుండాలి. అరే 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 ఎంత సిగ్గుదిలేసేటండి పాప, గెలవడానికి వెళ్ళి పడే పాటలు చూస్తుంటే చాలా బాధ అవుతుంది నాకు అయితే. ఎన్ని పాటలు పడినా, ఎన్ని గ్రాఫిక్స్ చూపించినా, ఎన్ని వేల బస్సులు పెట్టి ఎంతమంది జనాన్ని డబ్బులు ఇచ్చి తరలించినా సిద్ధం సభలకి పని అయ్యే పరిస్థితి ఏం కనపడలే. ఎందుకంటే నిజంగా అలాంటి పని అయ్యే పరిస్థితి ఉంటే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి లాంటి వాడు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వస్తే జగన్ రానెత్తాడా? ఒక్కనాటికి రానివ్వడు. కానీ ఇక దిక్కు లేదు జగన్ అన్నకు కూడా. ఎవడో ఒకటి రే సచినోడి పెళ్ళికి వచ్చింది కానీ ఎవడో ఒకటి రానివ్వండిరా బాబు అనే పరిస్థితికి వైసీపీ దిగజారిపోయిందండి. ఇది వాళ్ళ ఓటమని చెప్పకనే చెప్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. అన్న ఎంత మేకప్ చేయని, ఎన్ని గ్రాఫిక్స్లు చూపించినాయి, అబ్బా మొత్తం 80% ఇళ్ళకి వెళ్ళిపోయి నేను ఇచ్చే డబ్బులు సెలవు డబ్బులు, వాళ్ళందరూ సెలవు కాసుకుని నాకే ఓటేసేస్తారని ఎంత బిల్డప్ ఇవ్వనాయి, వైనాట్ 175 అని ఏదో ఒక బూస్టింగ్ ఒక డూపు ఒక డూప్ స్టేట్మెంట్లు ఏమన్నాయి ఎనలో నామట్లే. అరే 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 వాళ్ళ రామకృష్ణారెడ్డి నీ పెర్ఫార్మెన్స్ అంతా వేస్ట్ అయిపోయిందయ్యా. ఇదే పెర్ఫార్మెన్స్ నువ్వు సినిమాలు చేస్తుంటే ఆస్కార్కి నామినేట్ అయిపోదు. ఏమి యాక్టింగ్ చేసావయ్యా, గూఢచారికి వెళ్దాం అనుకున్నావు ఆ టీడీపీ జనసేనలోకి? నిన్నేమో దేకలేదు వాళ్ళు, వాళ్ళు ఒత్తేంత రాబోతే ఎంత ఓకలో ఏకలాంటివి, నువ్వెంతరా అన్నారా? అరే 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 చాలా అవమానం అండి ఇది, ఘోర పరాభవం. మేము ఖండిస్తున్నాం సార్, మా జంబల్ హాట్ రాజా మా ఆళ్ళ రామకృష్ణారెడ్డిని మీ పార్టీలోకి తీసుకుని మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే అవకాశం అతనికి ఇవ్వకుండా మోసం చేసినందుకు మా టీడీపీ పార్టీని మా జనసేన పార్టీని కొండ ఖండాలకు ఖండిస్తున్నానండి నేను. హాయ్ సెకండ్ టాపిక్ ఏంటండి, జగన్ అన్న చాలా గొప్పగా మద్యపాన నిషేధం అన్నాడండి. అతను మీటింగ్లకి జనం వస్తున్నారు అనుకున్నారు, ఎలా వస్తున్నారు అనుకున్నారు? మొత్తం 7,000-8,000 బస్సులు అట్టండి, ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ బస్సులు. ఆ బస్సులో కూర్చున్నవాడికి మందు చిందు ఏదో మందు ముక్క మొత్తం అన్నీ ఇంకా ఏర్పాట్లన్నీ చేసేటట్టు బస్సులను. ఇంకా బస్సులోకి ఎక్క మందు వేసి చిందేస్తూ అలా సరదాగా సిద్ధసభకి వెళ్ళి అన్నబలికే కొన్ని తెలుగు ఇంగ్లీషు ఏ భాష కానీ కొన్ని విచిత్రమైన పదాలు వినేసి మళ్ళీ మందు వేసుకుంటూ ఇంటికి వచ్చేటమాట. ఎవడెళ్ళండి, ఎవడనే వెళ్తాడు, అంత మంచి ఎంజాయ్మెంట్ ఇస్తుంటే వెళ్ళకుండా ఉంటారా? ఇటు సాక్ష్యం కావాలా మీకు? ఈ చూడండి బస్సులో వెళ్తున్నారు. పూర్తిగా మద్యాన్ని నిషేధిద్దాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని అన్న సిద్ధం సభకు వచ్చేవాళ్ళు కేవలం మందోటైనా సప్లై, లేకపోతే ఫిగర్లని గిగర్లని అలాంటివి కూడా ఏమైనా ఉన్నాయా బస్సుల్లో ఉంటే చెప్పండి అన్న బాబు, కుర్రలు చాలా మంది ఉన్నారు. ఒక మీటింగ్ పెట్టి జనాన్ని రప్పించుకోవడానికి జగన్ అన్న పాటలు చూసారు ఎన్ని పాటలు ఉన్నాయో. అరే రే 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 ఎంత కష్టం వచ్చింది జగన్, ఇదే నేను సిద్ధం అంటుంది సిద్ధం అంటే ఇదా ఎవరికెవరికి ఏమేమి అలవాట్లు ఉన్నాయో అలవాట్లు అన్నింటికి కావాల్సిన ఏర్పాట్లు చేసి జనాన్ని బలవంతం తీసుకెళ్ళి కూర్చోబెట్టడమా? దీని మళ్ళీ పెద్ద బిల్డప్, 10 లక్షల మంది వచ్చారు, 5 లక్షల 10 కోటి మంది వస్తారు ఇలాంటి ఏర్పాట్లు చేస్తే. మరి మీరు బస్సు ఎక్కండి, బస్సులోనే అన్నీ అన్నారనుకో 1 కోటి మంది ఎక్కేస్తారు, వెళ్ళి ఆటమే కానీ సద్దాగా ఎంజాయ్ చేసి